పోలవరంలో నిర్వాసితులు రోడ్డెక్కారు. వరద పేరుతో నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు బలవంతంగా గ్రామాలు ఖాళీ చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా తమ గ్రామాలు వరద ముంపులో ఉన్నా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్వాసితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీల ప్రకారం తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మన కొండకోట పాత గ్రామం, కొత్త గ్రామం అయితే సాగిపోయాడు. మేము రావడం జరిగింది కాపర్పురం మండలం. మేము కాపాడడం వల్ల నీళ్ళు వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి, మునిగిపోతారని మాకు అధికారులు చెప్పడం జరిగింది. అధికారులను గౌరవించి మేము ఇక్కడికి రావడం రావడం జరిగింది. మరి మేము రానుమోని ఖర్చులు కూడా మరి అవి ఇవి తాకట పెట్టుకొని సాధ్యం డబ్బులు లేకుండా మేము ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉంటున్నాము. ఉంటున్నామంటే మరి ఇల్లు అయితే కట్టారు, కానీ మాకు కట్టారు. కొంతమందికి అయితే చాలామంది కట్టలేదు. వాళ్ళు అద్దిల్లుల్లో ఉంటున్నారు, 4,000 5,000 చెల్లించుకుంటూ ఉన్నారు. మరి అద్దిల్లు ఉండి అద్దె కట్టుకోవాలా, మరి పిల్లలను పోషించుకోవాలా, వాళ్ళు బతకాలా, లేకపోతే మేము ఎలా బతకాలి అనేది మేము సందిగ్ధంలో పడ్డాం. నా మాది గాజులగొంది గ్రామం అండి, కోనుకోట పంచాయతీ. అయితే మేము నిర్వాసితులు అండి. 6.5 ప్యాకేజీ మాకు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇంకా మేము వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలలు వెళ్ళి అయితే మేము పిల్ల పాపలతోటి మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేస్తే ఆ రోజు ఆర్డీఓ ఎంఆర్ఓ కూడా వాళ్ళు అన్నారు, మీరు బయటికి వస్తే అండి మీ ప్యాకేజీ మీకు వేసేస్తామని చెప్పారు. కానీ మా ప్యాకేజీ ఇప్పటి వరకు 5 నెలలు అయింది, కానీ ఇప్పుడు ప్యాకేజీ ఏమీ వేయలేదు. కనుక మేము అందరం అప్పులు చేసి బతుకుతున్నామండి. మాకు అప్పులు ఇచ్చేవాడు కూడా ఇప్పుడు ఇవ్వట్లేదండి. ఆ అప్పులు మేము ఎలా తినాలి, ఎలా చేయాలి, చిన్నపిల్లలతో సహా అందరం పస్తులు పడుకుంటున్నాము.